ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ముందు చూపు నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా సమర్థిస్తున్నాయని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. విజయనగరంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన కంట్రోల్ బాగా చేయగలుగుతున్నామన్నారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం వలన రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం సంభవించలేదన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ వాలంటరీ వ్యవస్థని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనబడుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ముందు చూపు నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా సమర్థిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీ వరకు ప్రజలందరూ లాక్డౌన్ విజయవంతంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య, ఎంపీడీఓ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకోవడం వల్ల, సచివాలయాల వ్యవస్థను తీసుకోవడం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలోని ఒక్క కరోనా వైరస్ మరణం కూడా ఇంతవరకు కూడా జరగలేదు అంటే దానికి ప్రధాన కారణం గ్రామ వాలంటీర్లు అని చెప్పేటప్పుడు, అంతేకాకుండా దేశానికి ప్రపంచ దేశాలకు కూడా ఈ వాలంటరీ వ్యవస్థని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆలోచన ఆయన ముందు చూపు విధానం వల్ల ఈరోజు ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈ దేశంలో లాక్డౌన్ చేయాలని చెప్పి మరి 14వ తారీఖు వరకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ కరోనా వైరస్ అనేది అది వైరస్ అంటే ఒక మనిషి నుంచి వచ్చేది కాదు, కానీ ఒక విటమిన్ లాంటిది, కానీ కాకపోయినప్పటికీ కూడా దాన్ని చావు అనేది కిందకి జారిపోతే ఒక 10 నిమిషాల్లో చనిపోయే పరిస్థితి. కనుక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్పకుండా వైరస్ని మనం రానివ్వకుండా చేయగలం అనే ఉద్దేశంతోనే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న నిర్ణయం వల్ల మరి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మననే నిజామాబాద్ వెళ్ళడం వల్లనే, కొంతమంది మత పెద్దలు వెళ్ళడం వల్లనే మనకి కొంచెం కరోనా వైరస్ అనేది ఎక్కువగా మన రాష్ట్రానికి వచ్చింది. కానీ వచ్చినా కూడా టెస్టులు చేస్తే సగం వరకు కూడా నెగిటివ్ కనిపిస్తుంది, పాజిటివ్ ఎక్కడ కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం జల్లెడు పట్టి వాళ్ళు ఏ ట్రైన్లో ఉన్నారో, ఏ ట్రైన్ ఎక్కారో, ఏ బస్సులు వెళ్ళారు, ఏ ఆటోలు వెళ్ళారు అని వాళ్ళతో పాటు కలిసి చేసే ట్రావెల్ చేసే పాసెంజర్స్ అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి శోధించి వాళ్ళని కూడా తీసుకెళ్ళి క్వారంటైన్ రూమ్స్లో పెట్టే కార్యక్రమం. ముఖ్యంగా ఈ జిల్లాలో విజయనగరం జిల్లా వరకు కూడా చూసుకుంటే ఎక్కడా కూడా రాకుండా మరి ఉన్న 9 మంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ నిరంతరం ఇటువంటి పరిస్థితి, ఇటువంటి తీవ్రమైన వైరస్ వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఎక్కడొక్కడి దగ్గర గ్రామాల్లో కూర్చొని ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తూ ప్రజలు తిరగకుండా మరి మేలు చేయాలని చెప్పి మరి ప్రజలందరికీ కూడా న్యాయం మేలు జరగాలనే ఉద్దేశంతోనే మరి ఎంత క్లిష్టమైన సమస్యలు కూడా మీ శాసనసభ్యులకి చెబుతున్నారు. శాసనసభ్యులు కానివ్వండి, లేదు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలోని అవేర్నెస్ కల్పించే పరిస్థితి.